తెలియవార్తలకు స్వాగతం. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారా లేదంటే ఉరి వేసుకోమంటారంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమ్మెలో భాగంగా 6 రోజు కార్మికులు మెడలకు ఉరితాడు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ కనీస వేతనం అడిగితే నేరంగా ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. పోటీ కార్మికులు తీసుకొచ్చి బలవంతంగా వారి చేత పనులు చేయించడానికి అధికారులు ప్రోత్సహిస్తున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని అన్నారు. సమ్మెను పరిష్కరించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్య తీసుకోవాలి లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. ఇప్పటికే పట్టణంలో చెత్త పెరిగిపోయి ప్రజలు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇది కార్మికుల తప్పు కాదని, ప్రభుత్వ తప్పని అన్నారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు కామన మునుస్వామి, కాంట్రాక్ట్ కార్మికుల నీలా పాదినారాయణ, అజ్జి బజ్జు కృష్ణబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకులో పేకాటాడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 17,900 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. నిందితులను నుండి 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సజ్జాపురంలో పార్వతీదేవి సమేత ఉమా సోమేశ్వర స్వామి ఆలయాన్ని నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నూతన సంవత్సర ఆరంభం సోమవారం రావడంతో భక్తులు బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బలచి నిరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో ఎల్లా మల్లికార్జునరావు అధ్యక్షుడు నిర్వహించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కార్మికులు పోరాటం సాధించుకున్న సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి బోర్డులో ఉన్న నిధులను తరలించారని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలకు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తూ భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో వీరవల్లి వెంకన్న, సొరపల్లి రామకృష్ణ, నాగేశ్వరరావు, మాధవ కృష్ణ, అందే కోటబసవయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆకాంక్షించారు. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేను పూలబో మాలలతో సత్కరించి ఆయనతో కేక్ కటింగ్ చేయించారు. జనవరి 1 నుండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో క్యాంపు కార్యాన్ని చేరుకుని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపి తేనేటి విందును అందించారు. నియోజకవర్గంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎ 2024 రేపు రాబోతుంది. నూతన సంవత్సరం సంక్రాంతికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆచంట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. పాడి పంటలతోటి అలాగే ఆక్వాకల్చర్ కూడా మంచి స్థితిలోకి రావాలని, వచ్చే సంవత్సరంలో రైతులందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా కౌలు రైతులు ఇంకా సుఖసంతోషాలతో ఉండాలని అందరూ కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ సమ్మె 21వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తమ న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. సోమవారం గర్భవరంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి అంగన్వాడీలు ఇంటి పత్రం సమర్పించారు.
కార్మికుల సీఐటీ నాయకులు, అంగన్వాడీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆశల మేరకు తాడేపల్లిగూడెం పెన్షనర్ల భవనంలో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ ఆఫీసర్ జయ దత్తేశ్వర సమక్షంలో పెన్షనర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్లను ప్రక్రియను సంఘాధ్యక్షుడు బిహారీ కుమార్ ప్రారంభించారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ మాట్లాడుతూ జనవరి నుండి ఫిబ్రవరి నెలకొరలోగా పెన్షనర్లందరూ తప్పనిసరిగా ప్రమాణ పత్రాలను దాఖలు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, ముస్తాఫా, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వెంకటరమణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంచి రామరాజు నిర్వహించుకున్నారు. భీమవరంలో తన క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను తెలుగుదేశం జనసేన పార్టీ క్యాడర్ మిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిగాయి. నాలుగు మండలాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్త తరలి వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 2024 నియోజకవర్గంలో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు కలిగి వారు ఎన్నుకున్న రంగాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల చలపతి, ఠాగూర్ కోటేశ్వరరాజు, కరిమెరక నాగరాజు, మూడుపల్లి రామవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు, బంధువర్గీకులకు, ఉండి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ 2014 జనవరి 1వ తేదీన మా ఆఫీస్కి నూతన సంవత్సర అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జన సైనికులకు, నా స్నేహితులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో జరిగేటువంటి ఎలక్షన్లో, రాబోయేటి మార్చి ఏప్రిల్లో జరిగేటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క కలయికలతోటి ముందరికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మనసావాచా కోరుకుంటున్నా. ముఖ్యంగా రాబోయేటి రోజుల్లో అందరికీ కూడా వారి ఎన్నుకున్న రంగంలో, వ్యవసాయ రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అక్వా రంగంలో కానీ, వారి ఎన్నుకున్న రంగంలో ఈ సంవత్సరం అంతటా కూడా వారికి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు, సకల సంపదలు చేకూరాలని చెప్పి మనసావంచా భగవంతుని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఉండి మాజీ ఎమ్మెల్యే, శివా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వెంకట శివరామరాజు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. భీమవరంలో తన కార్యాలయంలో ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరి కుటుంబాల్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆ భగవంతుని కోరుకున్నానని ఆయన పార్టీ నాయకులకు వివరించారు. తాను ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో దిందుకూరు ఠాగూర్ కోటేశ్వరరాజు, గుండబత్తు నాగేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభిలాషులకు, అభిమానులకు, టీడీపీ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ కూడా ఎంతో సౌమ్యులు, అందరూ కష్టజీవులు. మన ప్రాంతం అంతా ఈరోజు ఈ అకాల వర్షాలతోటి వ్యవసాయ రంగం అంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి, అలాగే ఆక్వారంగం అంతా కూడా కష్టాల్లో, నష్టాల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ 2024 మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. వ్యవసాయం లాభసాటి కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. మన ప్రాంతంలోని పేదరికం లేని సమాజం నిర్మాణం అవ్వాలి. దానికి ప్రజలందరూ కూడా కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఏదైతే మనం పరిపాలన సక్రమంగా అందించి ప్రజలకు కావలసిన మౌలిక వసతులన్నీ కూడా కల్పించి అభివృద్ధి సంక్షేమాన్ని
సమర్థవంతంగా చేసినప్పుడు మనకి ఈ ప్రాంతం అభివృద్ధి చెంది పేదరికం లేని సమాజం నిర్మాణం అయ్యే పరిస్థితి ఉంది. మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక చేసి ముందుకు వస్తున్నారు. రానున్న రోజుల్లో అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా నిడదవోలు నిజర్గ నుండి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నిజర్గ టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ను, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన ప్రజలు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత తనను కలిసిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరం సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. నూతన సంవత్సరంలో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు అధికార యంత్రాంగం తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఆ మేరకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి ప్రగతి మార్గాల పయనించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నూతన ఏడాదిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అన్నారు. ఈ ఏడాది కొత్తగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన మొత్తంతో కలిపి 3,000 లబ్ధిని లబ్ధిదారులకు అందించడం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకం, వైఎస్ఆర్ ఆరోగ్య సురక్ష పథకం కింద 2వ దశ కార్యక్రమం నిర్వహణ, ఆడుగా ఆంధ్ర, ఇతర అన్ని రకాల సంక్షేమ పథకాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలని ఆమె సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు నూతన సంవత్సర శుభాకాంక్షలను అధికారులు మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు ఏ విధంగా దేశానికి వెన్నుముగ్గా ఉన్నాడో అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం అనే పంట ద్వారా శాంతి సుస్థిత నెలకొల్పాలనే మహత్తరమైన జ్ఞానం యజ్ఞంలా శతాబ్దాల తరబడి ఈ పీఠంలో నిర్వహించబడుతోందని పీఠాధిపతి డాక్టర్ ఉమ్మరళి షా అనుగ్రహ భాషణ చేశారు. నూతన సంవత్సరంలో సోమవారం ఉదయం పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర జ్ఞాన చైతన్య సదస్సును ఉద్దేశించి పీఠాధిపతి ఉమ్మరళి షా అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సద్గురు ప్రబోధత త్రయీ సాధన అనగా మంత్ర సాధన, జ్ఞాన సాధన, జ్ఞాన సాధన సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పంచభూతముడైన మానవుడు పంచభూతాలైన భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని కలుషితం కాకుండా పంచభూతాలు సమతుల్యత కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని అన్నారు. కార్యక్రమంలో తాత్విక బాలుడి కచ్చిన్నారులు, మాస్టర్ అభిన్ చంద్రశేఖర్ ప్రసంగాలు సభకులను చేశాయి. ఈ సభలో రామప్రసాద్, ఏవీవి సత్యనారాయణ, పింగల ఆనంద్ కుమార్, ప్రసాద్ వర్మ, ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పీఠం కన్వీనర్ పేరూరు సాయిబాబు, నందం తాతయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆశ సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమతం ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించి గరింపజేసేటువంటి తత్వం. ఈ కాలము ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం ఏర్పడుతుంది, పాత సంవత్సరం మునిగిపోయి కొత్త సంవత్సరం అనేటువంటిది మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాలంలో ఎన్నో మార్పులు, పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈనాటి సమాజంలో ప్రపంచం నలుమూలల మనం విశ్లేషించుకున్నట్లయితే యుద్ధాల రూపంలో ద్వేషభావపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది, హింసాత్మకమైనటువంటి వాతావరణం ఏర్పడింది, దుష్టత్వ స్వరూపమైనటువంటి కార్యకలాపాలు ఎన్నో సాగుతున్నాయి. వాటితో పాటు సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ అవి ఆ సాంకేతిక ఫలాలు అవి కూడా మనకు ఆ అనుకున్న స్థాయిలో మానవాడికి చేరలేకపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మానవాడికి ఒక చక్కటి మార్గదర్శకమైనటువంటి దిక్సూచి ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక తత్వం ద్వారా మానవాడిలో ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి ఆధ్యాత్మిక భావాన్ని ఏర్పడి తను చేస్తున్నటువంటి పని సఫలమైనటువంటి విధానంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రయాణం సాగించే అవకాశం కలిగింది. దుష్టత్వాన్ని
ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నూతన సంవత్సరం సందర్భంగా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ కె రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డైరీని ఆవిష్కరించారు. ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో ఉన్న ఉద్యోగాల జీవితాల్లో వెలుగులో నిండాలని, వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగ జిల్లా కమిటీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వై రామకృష్ణ రైతు సంఘ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పేద రైతులు, కౌలు రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో రైతు సంఘం వారికి అండగా నిలబడి వారి సమస్యలను వ్యవసాయ శాఖ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. 2024 సంవత్సరంలో పంటలు బాగా పండి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై రైతు సంఘం చేస్తున్న కార్యక్రమాల్లో రైతులందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈనాటి బంగారు మాట, జీవితంలో వైఫల్యాలు తప్పనిసరి, వాటి నుండి నేర్చుకునే గుణపాఠాలే మనల్ని ఉన్నతులను చేస్తాయి. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.